హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ అమౌంట్ అందరికీ డిపాజిట్ అయితే అయ్యింది ఆ అమౌంట్ అనేది అప్పు ఖాతాలో అయితే పడింది సో చాలామంది అడిగేది ఏంటంటే అప్పు ఖాతాలో అమౌంట్ అయితే పడింది మేము విత్డ్రా చేసుకోలేకున్నాము అది విత్డ్రా ఎలా చేసుకోవాలనే క్వశ్చన్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసమే ఈ యొక్క వీడియోను చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డ్వాక్రా మహిళకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు డ్వాక్రా మహిళలందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది డిపాజిట్ అయితే అయ్యింది మండే ట్యూస్డే కల్లా అందరి అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది డిపాజిట్ అయింది ఇది అప్పు ఖాతాలో అయితే పడింది అప్పు ఖాతాకి ఎవరి మొబైల్ నెంబర్ నుండి లింక్ అయి ఉంటుందో వాళ్ళందరికీ మెసేజ్ అయితే వచ్చింది కొంతమందికి ఏంటంటే గ్రూప్ లీడర్స్కి అయితే లింక్ అయి ఉంటుంది కొంతమందికి ఏంటంటే గ్రూప్ మెంబర్స్కి అయితే లింక్ అయి ఉంటుందన్నమాట ఎవరికైతే అప్పు ఖాతాకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో వాళ్ళందరికీ కరెక్ట్గా మెసేజ్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుండి అయితే ఈ మెసేజ్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఈ అమౌంట్ అనేది అప్పు ఖాతాలో అయితే పడింది మేము ఎలా డ్రా చేసుకోవాలి నేను ముందుగా చెప్పింది ఏంటంటే ఈ అమౌంట్ ఏంటంటే అప్పు ఖాతాలోనే పడుతుందని చెప్పేసి చెప్పాను అదే కాకుండా మీకు అందరికీ ఒక లెటర్ అయితే వస్తుందని కూడా చెప్పాను ఈ లెటర్ అనేది గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ లెటర్ అనేది వచ్చిందనమాట సో ఒకవేళ మీ గ్రూప్లో పది మంది ఉన్నారనుకోండి పది లెటర్స్ అయితే మీ గ్రూప్ లీడర్ దగ్గర అయితే ఉంటాయి మీ గ్రూ గ్రూప్ లీడర్ దగ్గర కూడా ఇంతవరకు రాలేదనుకుంటే మీ సిఇఓస్ని కానీ మీ యానిమేటర్స్ని కానీ మీ ఆర్పీస్ని కానీ కనుక్కుంటే తెలిసిపోతుంది అనమాట ఈ లెటర్స్లో మీకు ఏముంటుందంటే ఏ తారీఖు నుండి మీకు ఏ తారీఖు వరకు వడ్డీ తీసు ఇస్తున్నాము ఎంత వడ్డీ ఇస్తున్నాము అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఒక కాపీ అయితే ఉంటుంది మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనే పేర్లు కూడా ఆ లెటర్లో అయితే ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి మీ కాపీ మీరు పెట్టు వెళ్ళి తీసుకొని వచ్చుకుంటే మీకు అర్థమవుతుందనమాట ఎంత అమౌంట్ పడి పడింది అనేది కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్పు ఖాతాలో పడింది కాబట్టి మేము బ్యాంక్కి వెళ్తే ఇది అప్పు ఖాతాలో పడింది అమౌంట్ విత్డ్రా చేసుకోలేరు అని అంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో అప్పు ఖాతాలో పడింది కాబట్టి మీరందరూ ఒక పని చేయొచ్చు మీరు ప్రతి నెల డోక్రా మహిళలు రెండు అకౌంట్లు అయితే డబ్బులు కడుతుంటారు ఒకటి అప్పు ఖాతాకి సంబంధించి కడుతుంటారు మరొకటి ఏంటంటే పొదుపు ఖాతాకి సంబంధించి కడుతుంటారు ఒకవేళ అప్పు ఖాతాకి ఇరవై వేల రూపాయలు కడితే పొదుపు ఖాతాకి రెండు వేల రూపాయలు కడుతుంటారు ఈసారి మీరు నెక్స్ట్ టైము ఇరవై వేల రూపాయలు కట్టారనుకోండి అప్పు ఖాతాలో ఇరవై వేల రూపాయలు పొదుపు ఖాతాలో ఇరవై రెండు వేల రూపాయలు కట్టారనుకోండి మీకు ఒకవేళ ఇరవై ఐదు వేల రూపాయలు సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అయితే వచ్చిందనుకోండి మీరు ఈ నెల అప్పు ఖాతాలో కట్టవలసిన అవసరం అయితే లేదు మీరు డైరెక్ట్గా పొదుపు ఖాతాలో రెండు వేల రూపాయలు కట్టుకోవచ్చు సో అలాంటి అప్పుడు మీకు అమౌంట్ అనేది ఒక నెల అయితే సేవ్ అవుతుంది కాబట్టి మీ అమౌంట్ మీరు విత్ డ్రా చేసుకున్నట్టే ఉంటుంది నెక్స్ట్ మంత్ కూడా ఇరవై వేలు కట్టవలసిన ప్లేస్లో పదిహేను వేల రూపాయలు కట్టారనుకోండి వడ్డీ కూడా మీకు తగ్గుతుంది ఇరవై వేలను పది మంది తీసుకున్నట్లు అవుతుంది సో కొంతమంది ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా మేము రెండు మూడు నెలలు అమౌంట్ అయితే కట్టలేము ఆ అమౌంట్ మేము విత్డ్రా చేసుకోగలిగితే మాకు హెల్ప్ అయితే అవుతుంది మాకు విత్డ్రా చేసుకోవడానికి అయితే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు మీరు విత్డ్రా చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది మీరు బ్యాంకుకు వెళ్ళి మీ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక అర్జీ అయితే పెట్టవలసి అయితే ఉంటుంది ఆ అర్జీలో ఏం రాయవలసి ఉంటుందంటే సో జగన్ గారి సున్నా వడ్డీ పథకం కింద సున్నా వడ్డీ అమౌంట్ అనేది పడింది అప్పు ఖాతాలో అయితే పడింది అప్పు ఖాతా నంబర్ ఇది మా పది మంది గ్రూప్ నెంబర్ వీళ్ళ వీళ్ళు అని సంతకం ఇచ్చేసి ఒక అర్జీ అయితే పెట్టి ఆ అమౌంట్ను ఏదైతే అప్పు ఖాతాలో జమ చేసిన అమౌంట్ మా పొదుపు ఖాతాకు అయితే ట్రాన్స్ఫర్ చేయండి మేము విత్డ్రా చేసుకొని అందరూ పంచుకుంటామని చెప్పేసి ఒక అర్జీ అయితే పెట్టిన తర్వాత మీ బ్యాంకు మేనేజర్ ఆ అర్జీని అయితే అప్రూవ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అంతా మీ అప్పు ఖాతాలో నుండి పొదుపు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు మీరు పొదుపు ఖాతా నుండి ఆ అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ చాలామందికి తెలియక అప్పు ఖాతాలో పడింది కాబట్టి మేము విత్డ్రా చేసుకోలేము ఒక నెల మేము పొదుపు కట్టకుండా ఉంటే సరిపోతుందని అందరూ అనుకుంటున్నారు మీరు డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకు మేనేజర్తో వెళ్ళి మాట్లాడుకోగలిగితే మీకు అప్పు ఖాతా నుండి దాన్ని పొదుపు ఖాతాలోకి మార్చగలరు పొదుపు ఖాతా అనేది మీరు పొదుపు చేసుకునే అకౌంట్ కాబట్టి మీరు విత్డ్రాకు ఫామ్ అనేది ఫిల్ చేసి మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరు సైన్ చేస్తే కనుక మీరు ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని మీరు అందరూ పంచుకోవచ్చు సో ఈ అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి చాలా అయితే తెలియదు సో చాలామంది ఏమంటున్నారంటే మేము కట్ట ఒక నెల రెండు నెలలు కట్టకపోయినా ఏం లేదు మాకు ఏంటంటే ఇప్పుడు అప్పు ఖాతాలో అయితే అమౌంట్ పడింది డ్రా చేసుకోలేమను అనుకుంటున్నారు సో ఏదైతే మీరు అప్పు ఖాతాలో అమౌంట్ అయితే పడింది కాబట్టి మీ యొక్క అప్పు ఖాతాని మీరు పొదుపు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి అర్జీ అనేది పెట్టిన తర్వాత అతను ప్రూ అప్రూవ్ చేసిన తర్వాత మీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పు ఖాతా నుండి పొదుపు ఖాతాకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు ఆటోమేటికల్గా విత్డ్రా అనేది చేసుకొని మనీ అనేది తీసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి Thanks for watching this video. All the best.